చోట్ల డ్రైవింగ్ చేస్తే 1700, ట్రిపుల్ రైడింగ్కు 1200. ఈ కొత్త రేట్లు సోమారం సందే అమలు చేస్తున్నారు మన పట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. రూల్స్ తప్పకుర్రి, దండుగలు కట్టకుర్రి అని మనం కూడా మొన్నో మల్క ఈ ముచ్చట చెప్పుకున్నాం. కానీ ఒర్రి ఒగడబోతే వండుకొని తిని ఇంకొకడు పోయినట్టే చేసిర్రు మన పట్నంలో రూల్స్ బ్రేకర్లు. ఒక్కనాడే ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిర్రు దండుగలు కట్టుట్ల. అగ చూడుర్రి ఒక్కనాటి చలాన్ల లెక్కెంతనో. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి పట్టుబడ్డోళ్ళు 3000 మంది, ఒక్కొక్కరికి 1500 చొప్పున మొత్తం 51 లక్షలు. ఇక ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళ లెక్క 650, అవో 1200 కేసులు, అంటే అవొక 8 లక్షలు అనుకో. మొత్తం ఒక్కనాడే 60 లక్షల దాకా చలాన్లు కొట్టిర్రు మన సిటీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఈ లెక్కన ఓ నెల రోజులు ఇట్లనే నడిపిస్తే ఎంత లెక్క అవుతుందో కదా. కానీ టీవీలు పేపర్లలో ప్రచారాలు చేసినా, వార్తలల్లో చెప్పినా, చౌరస్తాల కాడ కెమెరాలు పట్టుకొని పోటువలు కొట్టినా, గీతలు దాటకుండా ట్రిపుల్ రైడింగు, రాంగ్ రూట్ డ్రైవింగులు చెయ్యొద్దు అని అవగాహన కార్యక్రమాలు పెట్టినా అస్సలు తగ్గుతలేరు మన పట్నపోళ్ళు. అందుకే మేము కూడా తగ్గమంటుర్రు పోలీసు వాళ్ళు. ఇగో గీ పెద్ద మనిషి చూడుండ్రి ఎట్లా పంచాది పెడుతున్నాడో ట్రాఫిక్ పోలీస్ మేడంతో. ఇన్నరా ఈ పెద్ద మనిషి ఎట్లా వాదిస్తున్నాడో, 3000 యాడికెళ్ళి తెచ్చి కడతాడు ఆ మనిషి అని వాదిస్తుండు. ఈయన బండి కాదు, ఈళ్ళ మనిషి కాదట. అయినా పోలీసు వాళ్ళ మీద గరం అవుతున్నాడు. మరి రాంగ్ రూట్లా బండి నడిపి మందిని గుద్ది పానాలు తీస్తే ఎట్లనే పెద్దన్నా? పోనీ నడిపేటోళ్ళకే ఆపతైతే ఎట్లా? ఒకపారి 3000 కట్టేస్తే మళ్ళో పార ఆ భయంతో అన్నా బండి చక్కగా నడుపుతాడు తీయి, నువ్వేం ఫీల్ కాకు. చూసిర్రా ఈ పెద్దన్న పంచాది, తప్పు చేసిన వాళ్ళనే ఎన్ కేసుకొస్తాడు. కోపం షాన్నే ఉన్నట్టున్నది కదా కాకకు పోలీసు వాళ్ళ మీద. అయినా చెప్తే ఈయనకుంటే షడంగా చూడాలి, ఎన్ని మాటల వార్నింగ్ ఇస్తారు కదా. ఇక ఇప్పటి సంధి మాటలు లేవు, చెప్పేది లేదు, అంత ప్రాక్టికల్లు పెనాల్టీలే ఇక. కాబట్టి జర పట్నపోళ్లకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళ తరపున ఫైనల్ రిక్వెస్ట్ ఏందయ్యా అనంటే, పొరపాటున కూడా రూల్స్ బ్రేక్ చేయొద్దు, పర్సులు ఖాళీ చేసుకోవద్దు. అది ముచ్చట.